ETV Abhiruchi ప్రేక్షక మహాశయులందరికీ సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మళ్ళీ మనం పాస్తా చేసుకున్నాం. పాస్తాలో దాని రూపు బట్టి దానికి పేరు ఉంటుంది. అంటే మనం మనుషులు అయితే ఆడి ముఖం ఎట్లా ఉన్నా నల్లగా ఉన్నోడికి అరే తెల్లోడని పేరు పెడతాం, తెల్లగా ఉన్నోడికి నల్లోడని పేరు పెట్టుకుంటాం, రకరకాలు. కానీ పాస్తాలో అలా కాదు, దానికి షేప్ బట్టి పేరుంటుంది. ఇప్పుడు ఇది ఉంది చూడండి, చూడటానికి ఎలా ఉన్నాయి, గవ్వల్లా ఉన్నాయి కదా. గవ్వల్ అంటే ఇంగ్లీష్లో షెల్, దీన్ని గవ్వల్ పాస్తా అనండి, షెల్ పాస్తా అనండి. మనకి ఏ పాస్తా అయినా కానీ మనకి వండుకోవడానికి కొన్ని ఉంటాయి. ఏంటంటే మనం చాలాసార్లు రైస్ మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం నూనె వేస్తాము అలా, కానీ పాస్తాల్లో నూనె వేయకూడదు. ఎందుకంటే ఈ పాస్తా కుక్ అయిన తర్వాత మళ్ళీ సాస్ ఏదైతే వేస్తామో పట్టుకోవాలి. నూనె వేసిన తర్వాత సాస్ పట్టుకోదు, మన బిర్యానీలో ఏ సాస్ పట్టించాం దానికి. కానీ పాస్తాకి నూనె వేయకూడదు, కేవలం ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు ఆ రుచి బట్టే పాస్తా రుచి ఉంటుందని చాలామంది నమ్ముతారు. సో ఇటలీలో అక్కడ ఆ పాస్తా నీళ్లు వేరే దాంట్లో. అంతే ఎందుకండి, ఇప్పుడు మనం కొన్నిసార్లు నీళ్లు తాగుతాం, ఒకరింటికి వెళ్తే ఆ నీళ్లు మనకు నచ్చవు, అక్కడ వాళ్ళకేమో ఆ నీళ్లు నచ్చితే మన ఇంటికి వస్తే నీళ్లు నచ్చవు. రుచిని బట్టి ఒక్కొక్కటి, మనం రెగ్యులర్గా ఏ నీళ్ళు అయితే మనం తాగుతామో తాగే నీళ్ళల్లోనే ఈ పాస్తాని ఉడికించుకోవాలి. ఒక్కొక్క పాస్తాకి కొంచెం టైం ఉంటుంది. పెనీ పాస్తా అని మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది మనకి 9 నిమిషాలు పడుతుంది. ఈ షెల్ పాస్తా 6 నిమిషాలు పడుతుంది. సో ఒక్కొక్క పాస్తా ఆ ప్యాకెట్ మీదే రాసి ఉంటుంది ఎంత టైం పడుతుంది, అంత టైం మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. సో ఈరోజు నేను చేసే పాస్తాకి సాస్ కూడా తయారు చేసుకుంటున్నా. ఈ సాస్ మనం చక్కగా ఫ్లేవర్ఫుల్ సాస్, ఉల్లిపాయ తీసుకొని మేము కాలేజీలో మాకు నేర్పించేవాళ్ళు, ఈ లవంగం ఏదైతే ఉందో ఆ సాస్లో నుంచి తర్వాత తీసేయాలి. అందుకని ఈ లవంగాన్ని చక్కగా ఉల్లిపాయకి ఇలా గుచ్చి పెట్టాను. ఎందుకంటే నేను చేసుకునే సాస్లో తర్వాత ఈ ఉల్లిపాయ కూడా నాకు వద్దు, ఈ లవంగం కూడా వద్దు, కానీ దీని సువాసన మాత్రం కావాలి. సో దీన్ని నేను చేయడానికి పాలల్లో ఉడికించాలి, కానీ కొన్ని నీళ్లు కూడా పోసాను. అలాగే దీంట్లో పాలు కూడా పోసేసి నాకు ఈ లవంగం ఈ ఉల్లిపాయ పాలల్లో స్లోగా కుక్ అవుతూ ఆ ఫ్లేవర్ని మాత్రమే తీసుకోవాలి. మరికొన్ని నీళ్లు పోసేసి దాన్ని కుక్ చేసుకుంటాను. దీన్ని తర్వాత నేను ఈరోజు వాడే సాస్లో వాడతాను. ఈ షెల్ పాస్తా తోటి మన తెలుగు వాళ్ళకి బాగా నచ్చిన మన కరివేపాకుతోటి, అయితే కరివేపాకు మనం కరివేపాకుతోటి చిత్రాన్నం చేసుకుంటే ఏం చేసుకుంటాం, మీరు ఎన్ని రకాల చిత్రాన్నాలు చేసుకుంటారో అన్ని రకాల పాస్తాలు కూడా చేసుకోవచ్చు. ఈ కరివేపాకుని రోట్లో వేసి దంచేసుకొని చక్కగా దీన్ని వేసుకుందాం. కానీ ఈ కరివేపాకు రోట్లో వేసి దంచితే పెద్ద పెద్దగా ఉండిపోతుంది, అందుకని ఫస్ట్ ఇలా సన్నగా కట్ చేసేసి తర్వాత రోట్లో వేసి దంచి ఈ పాస్తాలో వేసుకుంటాం. కరివేపాకు అన్నం ఎంత బాగుంటుంది, దానికి ఘాటు అన్నీ వేసి. కానీ ఈరోజు ఆ ఘాట్లు లేకుండానే మనం దీనికి ఆ రుచి తీసుకొస్తా, కాకపోతే కొంచెం కరివేపాకు మనం ఎక్కువగా వేసుకుంటున్నాం. ఇదే పాస్తా మీరు విదేశీలకు పెట్టారనుకోండి వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి పాస్తా మైల్డ్ ఫ్లేవర్స్, చాలా లైట్ ఫ్లేవర్స్తో ఇష్టం. ఆ మిక్స్ అప్స్ వేసుకుంటారు, అవి తక్కువ ఫ్లేవర్లో ఉన్నది. కానీ తెలుగు వాడికి కరివేపాకు బాగా అలవాటు. ఈ చక్కటి కరివేపాకు తీసుకుందాం, రోట్లో వేసుకుందాం. వేసి ఈ రోట్లో ఈ కరివేపాకుని దంచి పెట్టుకుంటాను, ఈ పాలల్లో తర్వాత నేను వేస్తాను. మన పాలు చక్కగా ఉడికించుకున్నాను, అలాగే మన పాస్తా కూడా మనకి 6-7 నిమిషాల తర్వాత మనకు కుక్ అవుతుంది. దీన్ని ఇదివరకు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆల్దంతే మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉడికిపెట్టకూడదు. ఇది కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఈ పాస్తాని మనం ఆ నీళ్లు ఉడకట్టేసి ఆ పాస్తాని తర్వాత సాస్ అంతా రెడీ అయిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. కానీ ఈరోజు నేను చికెన్ గ్రిల్ చేసి దాంట్లోనే కూరగాయలు అన్నీ వేసి తర్వాత ఈ ఉల్లిపాయ ఏదైతే లవంగం పెట్టామో ఆ ఫ్లేవర్ని మనం తీసుకొని ఆ సాస్ తయారు చేసుకుందాం. సో ఇది కూడా ఇటు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నా పాస్తా ఏదైతే చక్కగా ఉడికిపోయిందో నీళ్ళల్లో నుంచి తీసేద్దాం. చూడండి పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ పాస్తాని మన సాస్ రెడీ అయిన వెంటనే దాంట్లో వేసుకుందాం. చికెన్ని కూడా మనం పిండిలో ఇలా దొల్లించేసి దీన్ని మనం చేసుకోవచ్చు. కొంతమంది కోడిగుడ్డు అన్నీ వేస్తారు, మీ ఇష్టం. మీకు కావాలంటే దీంట్లో కొంచెం ఉప్పు మనం అలాగే హర్బ్స్ కూడా మనం వేసుకోవచ్చు. వేసి
దీనికి పట్టించి తర్వాత కోడిగుడ్డు లైట్గా ఎక్కువ అక్కర్లేదు కొంచెం కోడిగుడ్డు మనం తీసుకుందాం. చాలా సింపుల్గా నేను చేస్తున్నాను. ఉప్పు కొంచెం వేసేసుకున్నాను దీనికి మరి కొంచెం కావాలంటే. సో వేసేసి ఆ పిండిలో దొర్లించడం వల్ల నాకు ఇది కొంచెం డ్రైగా ఉంది. ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్తో పాటు కూడా దొల్లించాలి. కానీ బ్రెడ్ క్రమ్స్ దీనికి ఎందుకు పట్టుకుంటాయి, అందుకనే కోడిగుడ్డు తీసుకొని ఈ విధంగా కోడిగుడ్డుని చక్కగా ఈ చికెన్కి ఆ తెల్ల కోడిగుడ్డు కొంచెంగా తీసేసుకొని దీన్ని బ్రెడ్ క్రమ్. సాధారణంగా ఏం చేస్తాను, మనం బ్రెడ్ క్రమ్ వేసేసి దీన్ని నూనెలో ఫ్రై చేస్తాం. కానీ ఈరోజు నూనెలో కాదు, దీన్ని వెన్నలో మనం గ్రిల్ చేసుకుందాం. మరీ ఎక్కువ వెన్న అక్కర్లేదు, నూనె అంత అక్కర్లేదు, కొంచెం దాంట్లో కూడా ఈ బ్రెడ్ క్రమ్ వేసేసి ఈ చికెన్ని ఈ విధంగా కొంచెం మంట తగ్గించి మనకి రెండు పక్కల చక్కటి రంగు వచ్చేంత వరకు చికెన్ తీసుకుందాం. స్లోగా కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. సో తర్వాత ఈ చికెన్ని మళ్ళీ మనం పాస్తా అంతా రెడీ చేసి పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు దాన్ని చక్కగా కుక్ చేసుకోండి. మంచిగా వెన్నలో ఆ బ్రెడ్ క్రమ్స్ తోటి మరొకటి ఈ చికెన్ని చక్కగా బ్రైన్ చేశాను. బ్రైనింగ్ అంటే ఏంటి, ఉప్పు నీళ్ళల్లో నానపెట్టాను. ఉప్పు నీళ్ళల్లో నానపెట్టిన చికెన్ చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ చికెన్ సన్న ముక్క తీసుకున్నాను, మరీ లావు ముక్క కాదు. అందుకని ఈ పెనంలో ఉడికించిన చక్కగా ఉడికిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్. దీన్ని తర్వాత మనం వేసుకుందాం. మనం చేసుకునే దాంట్లో కొంచెం వెల్లుల్లి ఉంటే చాలు. నాకు కావలసిన సువాసన ఏంటి, కరేపాకు సువాసన. ఇందులో వెల్లుల్లి, సాధారణంగా వెన్నతోటే చేస్తారు మనము ఈ మైదా పిండి వేసి చేసుకునే ఫ్లోర్ కూడా. దీంట్లో కాకపోతే ఉల్లిపాయలు అవి వేయకుండా నేను కూరగాయలు వేసుకుంటున్నాను. కూరగాయలు ఏంటి, బేబీకార్న్ అంటే వేరేవి చేసుకునేటప్పుడు మిగిలిపోయినాయి, అవి వేస్ట్ చేయకుండా ఇలా ఇళ్లల్లో మనం ఏది వేస్ట్ చేయం కదా, అలాగే ఇక్కడ కూడా ఏది వేస్ట్ చేయకుండానే వాడేస్తూ ఉంటాం. బేబీకార్న్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అలాగే క్యాప్సికం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటా. నాకు రంగు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆహా, ఆ వెల్లుల్లి వేగుతుంటేనే మంచి సువాసన, నా చికెన్ వెల్లుల్లి అన్నీ అద్దరిపోతుంది. ఇందులో బేబీకార్న్, క్యాప్సికం ఇవి కూడా వేసేసి దీంట్లో మైదా పిండి కొంచెం ఒక సగం చెంచాడు మనం వేసుకొని ఈ మైదా పిండిని ఈ బాటిల్ తోటి లైట్గా కుక్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మైదా పిండి ముక్కలకి పట్టుకుంది, అలాగే మైదా పిండిలోని పచ్చితనం ఏదైతే ఉందో అది మారిపోయింది, చక్కగా కుక్ అయింది, మంచి సువాసన వస్తుంది ఆ క్యాప్సికం వీటి ఫ్లేవర్స్ తోటి కూడా. సో ఇందులో మనం పాలు కొంచెం చిక్కగా ఆ పాలు వచ్చిన దాన్ని ఇందులో వేసేసుకుందాం. ఈ వెజిటేబుల్స్తో పాటు కొంచెం చిక్కదనం కూడా వచ్చేస్తుంది. ఇందులో నేను ఇటీవల చేసిన పాస్తాల్లో చీజ్ వేయలేదు, కానీ ఈరోజు చేసే పాస్తాలో చీజ్ వేస్తాను. మైదా పిండి ఉండడం వల్ల మనకి ఆ చిక్కదనం కూడా వచ్చేసింది. కానీ ఆ మైదా పిండి పాలని చిక్కగా చేసింది. అంతేకాకుండా మనకి మంచి ఆ పాస్తా ఎప్పుడైతే ఇందులో వేస్తామో దానికి మంచి కోటింగ్ కూడా వచ్చింది. ఇందులో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయా, లేదు. ఉప్పు కావాలి, చక్కగా దీంట్లో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాం, కానీ ఏం వేయాలి లాస్ట్లో, మన కరివేపాకు పేస్ట్. కరివేపాకు పేస్ట్ వేసి స్లోగా 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఈ పాస్తా వేసుకుందాం. ఈరోజు మన ఈ పాస్తాని మనం కరివేపాకు ఫ్లేవర్తో వేస్తున్నాను. చాలామంది కావాలంటే మీరు పేస్ట్ కూడా చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు మీకు కొత్త రకంగా మీకు దొరుకుతుంది. వేసిన వెంటనే ఆ మంచి కరివేపాకు సువాసన మనకు వచ్చేస్తుంది. కరివేపాకు తీసి పడేస్తూ ఉంటారు కదా చాలామంది, ఈ విధంగా కరివేపాకు వేసుకొని అంతేకాదు ఇందులో కావాలంటే చీజ్ కూడా వేసుకుందాం. కొంచెమంత చీజ్, ఆ చీజ్లో నుంచి ఆ కొంచెమంత ఆ నెయ్యిలా బయటకు వస్తుంది, అది రుచిని మరింత పెంచుతుంది, మంచి ఫ్లేవర్ఫుల్. ఆ వేడి చాలు దీనికి పర్ఫెక్ట్గా రావడానికి. ఇప్పుడు చేసి పెట్టుకున్న ఈ షెల్ పాస్తా అంటే గవ్వల్ లాంటి పాస్తాని ఇందులో వేసుకుందాం. తర్వాత మనం దాన్ని ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి ఆ మంచి రంగు కరివేపాకు గ్రీన్ గ్రీన్గా ఇది దంచుకోవడం వల్ల మనకి ఆ కలర్ ఏదైతే ఉందో అక్కడక్కడ తాకుతూ బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు చికెన్ ఏదైతే ఉందో దీనిపైన ఎట్లా వడ్డించుకోవాలో చూద్దాం. అద్భుతమైన టేస్ట్ పాస్తా, ఇలాగ తినచ్చు. కానీ
నాకు దీంతో పాటు చికెన్ తింటే మరింత గొప్పగా ఉంటుంది. అద్భుతం. కానీ వడ్డించుకోవాలి అంటే ముందు నా చికెన్ ఏదైతే ఉందో దీన్ని చిన్న ముక్కలుగా ఇలా కోసేస్తాను. కోసిన తర్వాత నా పాస్తా ప్లేటు ఇందులో పర్ఫెక్ట్. స్టవ్ కట్టేస్తాను. మీకు ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది అనుకోండి, లైట్గా ఇంకా కొన్ని పాలు వేసుకోవచ్చు. మీకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆహా చూడండి, చాలు. ఈ మాత్రం పాస్తా. దీనిపైన మన క్రిస్పీగా చక్కగా బ్రెడ్ క్రమ్తో పాటు వెన్నలో చేసిన చికెన్. ఇందులో స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటారా, కొత్తిమీర వేసుకుంటారా, ఇంకా వేరే హర్బ్ ఏదన్నా వేసుకుంటారా? మన పాస్తా, మన చికెన్. ముందు మన పాస్తా, కరివేపాకు పాస్తా, అది కూడా గ్రిల్ చికెన్. అద్భుతం, అమోఘం. గ్రిల్ చికెన్ షెల్ పాస్తా కరివేపాకు సాస్తో వడ్డించుకోవడానికి చికెన్ ముక్క తీసుకొని దానికి ఉప్పు, మైదాపిండి, మిక్స్ హర్బ్ చక్కగా పట్టించి దానికి కొంచెం కోడిగుడ్డు చూపించిన విధంగా పట్టించి దీన్ని బ్రెడ్ క్రమ్స్తో రోల్ చేసి వెన్న వేసి దాంతో పాటు ఈ చికెన్ని గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్ చేసి మంచి రంగు వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి మన షెల్ పాస్తా కూడా చక్కగా ఉడికించి ఉడకట్టి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె కానీ వెన్న కానీ వేసి వెల్లుల్లి ముక్కలు, బేబీకార్న్, రెడ్ క్యాప్సికం ముక్కలు, కొంచెం మైదా పిండి వేసి చక్కగా కలుపుకోవాలి. కొన్ని పాలు, అందులో ఉల్లిపాయ, లవంగం, ఉడికించిన పాలని దీంతో పాటు కలిపి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి దంచుకున్న కరివేపాకు, చీజ్ దీంట్లో వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. పాస్తా వేసి టాస్ చేసి దానిపైన చూపించిన విధంగా గ్రిల్ చికెన్ కట్ చేసి వేసుకొని పైన కొంచెం కొత్తిమీర చూడ్డానికి అందంగా కనిపించేలా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.